అందరికీ వెల్కమ్ టు లియో న్యూస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నెంబర్ వన్ అయ్యారు. నిన్నటి దాకా ఆ పొజిషన్లో ఉన్న ట్రంప్ ర్యాంకు ఢమాల్లో పడిపోయింది. దాంతో మోడీ నెంబర్ వన్ అయిపోయారు. ఇదంతా ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా? ట్విట్టర్ రేసులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీకి అప్రకటిత పాపులారిటీని గిఫ్ట్గా ఇచ్చారు. నేరుగా కాకుండా ట్విట్టర్ రూపేణ ఆ పాపులారిటీ వచ్చింది. 2 రోజుల క్రితం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సోషల్ మీడియా సంస్థ బ్లాక్ చేసింది. ట్రంప్ పర్సనల్ ఖాతాను కూడా బ్లాక్ చేసేసింది. దీంతో మోడీకి ఆ గిఫ్ట్ వచ్చినట్లయింది. అమెరికా క్యాపిటల్పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడికి మద్దతుగా ట్రంప్ ట్వీట్లు చేయడం, గతంలోనూ పలుమార్లు ట్రంప్ వివాదాస్పద ట్వీట్లు చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ట్రంప్ ఖాతాను తొలగించింది. ఆయన పర్సనల్ అధికారిక అకౌంట్లతో పాటు సంబంధిత అకౌంట్లన్నీ బ్లాక్ చేసింది. మొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2వ స్థానంలో ఉండేవారు. డొనాల్డ్ ట్రంప్కి 88.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ప్రధాని మోదీకి 64.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2 రోజుల క్రితం ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను ఆ సోషల్ మీడియా సంస్థ బ్లాక్ చేసింది. దీంతో యాక్టివ్గా ఉన్న రాజకీయ నాయకుల కేటగిరీలో వరల్డ్ నెంబర్ వన్ ట్విట్టర్ ఫాలోవర్ల రికార్డు భారత ప్రధాని మోడీకే దక్కుతుంది. కానీ ఓవరాల్ ఫాలోవర్ల లెక్కలు చూస్తే మోడీ 12వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఈయనకు అత్యధికంగా 127 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఏ విభాగానికి చెందిన వ్యక్తులకు కూడా ఫాలోవర్లు లేరు. మోడీ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన వారిలో బరాక్ ఒబామా, పాప్ సింగర్ జస్టిన్ బీబర్, అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ, అమెరికా పాప్ సింగర్ రిహన్నా, ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్, సింగర్ టేలర్ స్విఫ్ట్, ఏంజలీనా జర్మనోటో, సింగర్ లేడీ గాగా, గాయని, నటి, రచయిత అరియానా గ్రాండే, కామెడియన్, టాక్ షో హోస్టర్ ఎలిన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గూగుల్, యూట్యూబ్, మీడియా, సోషలిస్ట్, వ్యాపారవేత్త కిమ్ కర్దషియన్లు ముందున్నారు. మోడీ 12వ స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది, త్వరలోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్కి 23.3 మిలియన్ల మంది, మన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు 24.2 మిలియన్ల మంది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి 21.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో మోడీ ట్విట్టర్ ఖాతాలో చేరారు. 2010 నాటికి 1 లక్ష ఫాలోవర్ల మైలురాయిని దాటారు. మరుసటి ఏడాది 4 లక్షల మంది ఫాలో అయ్యేవారు. 2014 నాటికి 12 మిలియన్లు ఉండగా తాజాగా 64 మిలియన్లకు చేరారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.